హలో వెల్కమ్ టు ద క్రాక్ జెట్ ఛానల్. సినిమా అప్డేట్ చెప్పడం కోసం మేము ఇద్దరం మీ ముందుకు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మరి అప్డేట్ ఏంటి? సో విజయ్ దేవరకొండ గారు అలాగే ఎవరు సమంత గారి సినిమా ఏంటంటే ఖుషి. ఎస్, ఖుషి మూవీ ఆల్రెడీ షూటింగ్ జరిగిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయితే అయిపోయింది కాశ్మీర్ లో కదా, 20 డేస్ విజయవంతంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఆల్రెడీ ఫోటోస్ కూడా పెట్టడం జరిగింది. సో షూటింగ్ ఎక్కడ కంప్లీట్ అయింది? కాశ్మీర్ లో. కరెక్ట్ గా చెప్పినా? మరి అది కాదు, కరెక్ట్ చెప్పాను లేదు, విన్నావా లేదని చెప్పి అడిగాను అనమాట మళ్ళీ. సో మరి ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు? సో నెక్స్ట్ మళ్ళీ మే జూన్ లోనే మళ్ళీ హైదరాబాద్ లో స్టార్ట్ అవబోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ షెడ్యూల్ ప్యాకప్ చెప్పుకుని హ్యాపీగా అందరూ హైదరాబాద్ వచ్చేస్తున్నారు కాబట్టి. అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందంట. సో అంటే ఏ షార్ట్స్ అనుకున్నారో కరెక్ట్ గా రావడం జరిగింది. సో ఎనీవే తమ్ముడు, ఇప్పుడు హైదరాబాద్ లో అంటే కాశ్మీర్ సెట్ ఎక్కడైనా వేస్తారు, హైదరాబాద్ లో అయితే వేరే ఇప్పుడు కాశ్మీర్ లో షూటింగ్ అంటే మొత్తం అంతా అదే సీన్ ఉంటాయి. అంటే వేరే వేరే కూడా లొకేషన్స్ ఇంట్లో సీన్లు ఉండొచ్చు, ఈ సాంగ్ ఉంటాయి, అన్ని కూడా హైదరాబాద్ లో లోపల రామోజీ ఫిలిం సిటీ లో చిన్న చిన్న సెట్లు జరిగిపోతుంటాయి. అలా సెట్ చేస్తారంట. అంతే, నార్మల్ గా కాశ్మీర్ అంటే మనకి ఆ మంచు ఇది ఇది ఉంటుంది. అవన్నీ అయిపోయింది, తీసారు, అవన్నీ తీసారు. ఇంక మళ్ళీ కాశ్మీర్ వెళ్ళంటావా? ఏమో చెప్పలేము, వెళ్ళొచ్చు తెలుసా. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కూడా తగ్గరు, వాళ్ళకి అవుట్పుట్ మెయిన్ కాబట్టి. సో తప్పిడితేదేలే ఆల్రెడీ. యా, సో ఎనీవే అంటే సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. సో ఇందులో కిస్సులు కూడా ఉన్నాయంట కదా, నిజమేనది? ఇప్పుడు స్టోరీ డిమాండ్ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు విషయం చెప్తే నేను, సరే ఇది లవ్ స్టోరీ. అవును, మరి లవ్ అన్నాక మాత్రం కిస్సులు అయి ఉండవా? ఉంటాయి. మరి అది అదే చెప్పారు, అక్కడ అదే జరిగింది. స్టోరీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆ కిస్సీ అనేది ఉండొచ్చు అని చెప్పారు. సో ఉంటాయి ఏంటి? చూస్తారు, అది అది ఉంటే కొంచెం యూత్ కనెక్ట్ అవుతారు, ఏ ఉంటాయి అన్ని. సో ఎనీవే మనకైతే అప్డేట్ ఇదండి. సో అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ప్రతి వీడియో కూడా లైక్ చేయండి, బాగా సపోర్ట్ చేస్తాను, ఇంకా బాగా సపోర్ట్ చేయమని చెప్పలేదు అమ్ముడు. మా బ్రదర్ చెప్పిన విధంగా సో ఇంకా బాగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి ఉంటామండి, అందరికి కూడా నమస్కారం.